Sí. 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 Aleluya. Rendi suvarthu suna sunathamatte paar paar kondu devan aaradhika. Rendi suvarthu sunathamatte rendilu sinvani naadamatte
67:8 శంతి వాక్యములతో పాడతాయి మీద ఈ కీర్తన. దయచేసి అందరూ గట్టిగా చదవడం ఆశపడుతున్నాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవా ప్రజలు నిన్ను స్తుతించుకురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుకురుగాక. న్యాయం బట్టి నీవు జనులకు తీర్పు తీర్చెదువు. భూమి మీద నున్న జనములు ఏలుగవు. దేవా ప్రజలు నిన్ను స్తుతించుకురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుకురుగాక. ఆక్రోశించుకున్నామండి. దేవుడు మమ్మల్ని దీవించును. భూతి గంట నివాసులందరూ ఆయన ఎంతో భయపడుతున్న ఎదురు. దేవుడు పరిశుభ్రతను తీర్చుకొస్తా మన మధ్యలో ఉన్న మరి నిర్మలాంటి వచ్చి వాక్య ప్రదర్శన చెప్పాలని ఆశపడుతున్నాను. దేనికి మహిమ కలిగినాక నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ వందనాలు, మరి దర్శన బాబుకి వందనాలు తెలియచేస్తాను. అంగ బిడ్డలందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ప్రియమైన కోడలు నా ముందు తెలియదు, నాకు సర్ప్రైజ్. దేనికి మహిమ కలిగిన గాక కూడి వచ్చిన అందరికీ కూడా మరి ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినము వాక్య భాగము 67 కీర్తన. ఈ భాగము ప్రధాన యాజకునికి, ప్రధాన గాయకునికి తంతి వాక్యములతో పాడదగినది గీతము. మరి సర్వ దేశాలను పరిపాలించే దేవుడు, సర్వ శరీరులకు దేవుడయ్యున్నాడు. మరి సర్వ దేశాలకు దేవుడైనాడు, సర్వ శరీరాలకు దేవుడైనాడు, సృష్టించిన సృష్టికర్త దేవుడు. కాబట్టి ఆయన మన అందరికీ దేవుడుగా ఉన్నాడు. ఆయన మనం ఎప్పుడు కూడా సృష్టించవలసిన వారమే. అయితే ఇక్కడ మొట్టమొదటిగా భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు అంటున్నట్టుగా భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు. ఏంటి ఈ మార్గము? దేవుడు చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు, నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నానని. ఈ మార్గము భూమి మీద అంతా కూడా తెలియబడాలట. తెలియబడాలంటే తెలిసిన మనము మౌనంగా ఉంటే తెలియదు కదండి. కాబట్టి మనము దేవుని గురించి తెలిసిన మనము, వాక్యాన్ని రోజు చదువుతున్న మనము, ధ్యానం చేస్తున్న మనము, ఈ భూమి మీద అంతా కూడా ఆయన మార్గం తెలియబడినట్లు మనం ప్రచురించాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన మహిమ కొరకు, ఆయన వాక్యాన్ని, ఆయన గురించి మనం తెలియపరచడానికే దేవుడు మనం నిర్మించిన దేవుడు, ఇక్కడ పంపించాడు కదా. కాబట్టి ఆ పనిని మనం పూర్తి చేయాలి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు. నేనే మార్గము సత్యము జీవము అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి మనకి ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఎవరు, ఏం చేస్తారు, ఆయన నమ్ముకుంటే మనం ఎక్కడికి వెళ్తాం, చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం, పాపం చేస్తే ఏమైపోతాం, దేవుని ఎందుకు భక్తిని కలిగి ఉంటే మనం ఏమవుతాం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఎందుకంటే దేవుళ్ళు ఉన్నాం కాబట్టి. ఇవన్నీ తెలియని అన్యజనులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలియాలంటే మనం ఏం చేయాలి? మనం వాళ్ళందరికీ కూడా దేవుని మార్గాన్ని మనం చెప్పాలి. అంటే చెప్పాలంటే ముందుగా మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవునిలో సంపూర్ణంగా మనం ఎదగాలి, మన హృదయంలోకి ఆహ్వానించాలి.
మనం ఒప్పుకొని మనం ఇతరులకి నేను పొందుకున్న దేవుని ఏంటి, నేను పొందుకున్నది ఏంటి, దేవుని ఎందు అనేది మనం ఇతరులకి సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ దేవుని మార్గము తెరవబడుతుంది కదా. ఆ మార్గంలో మనం చెప్తున్నాం పిల్లలకి, మేము చెప్పినప్పుడు బ్రాడ్వే నేరోవే ఉన్నప్పుడు ఆ నేరోవేలో చాలా కష్టం అక్క, అక్కడికి వెళ్తాం ఇదిలైతే బాగా వెళ్తాం అక్క అని చెప్తున్నారు చిన్న చిన్న పిల్లలు. అవును కదరా, చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, బాగా ఆడుకోవచ్చు, మనకి అవకాశం ఇక్కడైతే ఇరుగ్గా ఉంది కదా, కష్టం కదా అని పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడుతూ కానీ యేసయ్య మన కోసం దిగి వచ్చి సిలువలో రక్తంను కార్చి ఆయన ముందు గుచ్చున్నాయి, కొండ మీద ఎక్కుతూ ఉన్నప్పుడు రాళ్ళు గుచ్చున్నాయి, శరీరం అంతా రక్తం అయిపోయింది, దెబ్బలతో కాళ్ళు కూడా రక్తం అయిపోయింది, ఆ పాదాలతో ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు, ఆ పాదాలతో ఆ రక్తశక్తమైన పాదాలతో ఆ అడుగులలో మనం అడుగులు వేసుకుంటే మనకి ఏం గుచ్చుకో, ఎందుకంటే ఆల్రెడీ అంతా కూడా ఆయన భరించేశారు, ఆయన భరించేశారు. ఆ మార్గంలో మనం నడుచుకుని వెళ్ళినప్పుడు ఆ పరలోక రాజ్యం మనం చేరగా మనం చెప్పిన పిల్లల్లో గొప్ప మార్పులు మేము చూడగలిగాం. నిజంగా మీరందరూ కూడా మనందరికీ వరకు ప్రార్థన చేస్తారు దేవునికి మహిమ. అయితే ఇక్కడ మనం భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు మనం ఆయన మార్గం తెలియపరచాలి. అప్పుడు వాళ్ళు దేవుడు అంటే ఎవరని తెలుసుకొని రక్షణ మార్గంలోకి వాళ్ళు రాగలరు, రక్షింపబడతారు వాళ్ళు. ఎందుకంటే రక్షించిన దానిని వారికి రక్షించటకు వచ్చిందని దేవుడు చెప్పాడు కనుక ఆ రక్షణ దేవుడు వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరు అన్యజనులు, యూదులైన వారు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు మనకి దేవుని అంటే అరగని వారు ఉన్నారు. వారందరికీ కూడా దేవుని గురించి మనం చెప్పినప్పుడు ఒక రోజైతే వాళ్ళు నమ్మ వినరు, కానీ రెండవ రోజు మూడో రోజు అట్లా వెళ్ళేసరికి వాళ్ళు వింటారు. మన ప్రవర్తనను బట్టి కూడా వాళ్ళు మారుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో ముందు మనం నడవాలి. నడిచిన మార్గాన్ని దేవుడు అంటే ఎవరు ఏంటి అనేది మనం ఒక సాక్షిగా ఉంటూ వాళ్ళకి మనం చెప్పినప్పుడు అందరు కూడా దేవుని మార్గంలో రాగలుగుతారు. అన్య జనులందరిలో మీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించిన గనక. నిజంగా ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అబ్రహాము దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆది కాండము పన్నెండో అధ్యాయంలో 2-3 వచనాల్లో ముందుగా ఏం చెప్తున్నాను, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నామమును గొప్ప చేయును, నీవు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదించదు, నిన్ను దూషించే వాళ్ళని శపించదని, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడినగా అని అబ్రహాంతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళింది. దేవుడు చెప్పినట్లుగా చేశాడు, మనం కూడా ఆయన చెప్పినట్లుగా చేస్తే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అబ్రహాము విశ్వాసిత తండ్రి, ఆ గుంపులో మనం కూడా ఉన్నాము, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము. ఆ విశ్వాసం మనం బలపడి దేవుని మనం సంపరక్షణ అంగీకరించాము, ఆ దారిలో నడుస్తున్నాము. మన తర్వాత తరం వారు కూడా అబ్రహాము సంతానంలో ఆ విశ్వాసంలో బలపడి దేవుని సంపరక్షణ అంగీకరించాలంటే ఆ విశ్వాసంలో మనం ముందు సాగిపోవాలి. అయితే దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించిన దాక యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. చిన్న వరకు పోరాడాడు యాకోబు, తన తొడగుతూ వదిలేదు అని అక్కడ వరకు తన అంత ఫైట్ చేసి నన్ను ఆశీర్వదించవ్వా అని చివరికి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం కూడా చివరి వరకు మన కష్టాల్లో వేదనలో కన్నీరుతో ఉన్నప్పుడు వెంటనే వదిలిపెట్టకుండా ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీవు ఆశీర్వదిస్తే చాలు ప్రభువా, నేను నాకు తోడుగా ఉన్నావు చాలని మనం ఆయన స్తుతిస్తూ మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. ఒకరోజు మనం చూస్తాం, మనం చాలాసార్లు సాక్ష్యం చెప్తూ ఉంటాం కదా, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఇక్కడ తీసి, నేను కూడా ఇన్ని క్యాంప్స్ చేశాను, ఒక్క 1 వీక్ మధ్యలో మాకు గ్యాప్ వచ్చింది, ఆ ఒక్క 1 వీక్ గ్యాప్లో నేను హాస్పిటల్ అయిపోయినా, ఇంట్లో రోజు మధ్యాహ్నం తిన్నాను, ట్యాబ్లెట్ వేసాను, 1 వీక్ అలా సఫర్ అయిపోయాను. 1 వీక్ సండే టు సండే, సండే మార్నింగ్ మేము బయలుదేరి మళ్ళీ క్యాంప్కి వెళ్తాం. దేవుడు ఎలా వాడుకున్నాడో తెలియదు, ఆయన మహిమ కొరకు వాడుకున్నాడు. దేవునికి వందనాలు. మనం చివరి వరకు ప్రభువా నేను ఉంటే నీ పని చేస్తాను అని మనం బలంగా పట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం లేవనిస్తాడు. అలాగే యాకోబు కూడా పట్టుకున్నాడు, దేవుడు తన పేరుని మార్చాడు, గొప్ప జనంగా చేశాడు. ఆ గుంపులో మనం ఉన్నాం, అది దేవునికి మహిమ. అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుని మీచే ఆశీర్వించబడిన వారు నిత్యము ఆశీర్వించబడింది కాక. ఆ యాకోబు సంతానం అంతా కూడా ఆశీర్వించబడింది, అబ్రహాం సంతానం ఆశీర్వించబడింది, అలాగే మనం కూడా ఆశీర్వించబడిన వారము. మంచే మనం ఆశ్రయించబడ్డం కానీ మన తర్వాత తరం వాళ్ళు కూడా ఆశ్రయించబడాలి. కాబట్టి తర్వాత చెప్తున్నాడు ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయను గాక. ఎప్పుడు ప్రకాశింప ఆయన ముఖ కాంతి
ఆమె ప్రకాశం చేయండి కనుక మనం ఆయన సన్నిధిలో మనం వెళ్ళిన మన సన్నిధిలో మనం హలో ఆయన దగ్గర నుంచి మనం ఆయన ఒక కాంతిలో మనం అది మనం అనుభవించాలి.